ఎస్సీపీ వాళ్ళు కార్యక్రమం మొదలుపెట్టారు, వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి. దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంది, అసలు ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు, ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు గ్రామాల్లోనే కాదు బయట కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి నుంచి కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 52 నెలల్లో సుమారుగా ఒక్కొక్కరి మీద 825,549 రూపాయల అప్పు, 825,549 రూపాయలు అప్పు ప్రతి పుట్టబోయే బిడ్డ మీద కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ఇది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంపద సృష్టించకుండా అప్పు చేసి బతకాలి, అప్పు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం అనేది అత్యంత బాధాకరణం. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి ఉంది. కొంతమందికి మభ్య పెడుతున్నారు, ఏయో సంక్షేమాలు ఇస్తున్నాను ఇదని చెప్పి. ఈరోజు ఒక 10 పైసలు వాళ్ళు వేపిసిరి 90 పైసలు తన సొంత జేబులోకి వేసుకునే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తయారైంది. దానికి పరిణామం ఏంటంటే ఒక రిజల్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఇంత అప్పు, 825,549 రూపాయల అప్పు ప్రతి ఒక్కరి మీద వచ్చేలాగా జరుగుతుంది. ఈరోజు మనం చూసుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు బాగా పెంచేసి ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి ఆ బిల్లు మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బిల్లులోని ఇప్పుడు కోల్ కొంటున్న సంబంధించిన డబ్బులు కూడా ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి ఏసీ ఈరోజు ఎంతోమంది మధ్యతర కుటుంబాల మీద నట్టి విరిచే విధంగా ఈరోజు పాపం తెలియట్లేదు. చాలామంది బిల్లులు కూడా చెక్ చేసుకోవాలి, దాంట్లో ట్రూఅప్ ఛార్జెస్ అనేది జగన్ ఛార్జీలు, అవి జగన్కి సంబంధించిన ఛార్జీలు, అవి మీకు సంబంధించినవి కాదు, మీరు కట్టవసరం లేదు కూడా. వేల మంది హైకోర్టు కూడా వెళ్ళారు, దాని మీద క్లియర్ జడ్జిమెంట్ కూడా క్లియర్గా రావడం జరిగింది. అత్యంత దారుణమైన బ్రాండ్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళే మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మధ్యం మీద కేసేస్తున్నారు. ఈరోజు బీజేపీ గలమెత్తింది, ఏమని ఎత్తింది, నువ్వు ఎక్కడి నుంచో బ్రాండ్లు తీసుకొచ్చావు, అవి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి, అది విజయసాయి రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి, అది క్లియర్ కట్గా వాళ్ళు వేలెత్తి చూపెడితే ఈరోజు ఎలా ఉందంటే ఒకటే అబద్ధాన్ని తన చేసిన తప్పుని ఎదుటోడి మీద వేసి ఎఫ్ఐఆర్లు వేసేసి నోరు నొక్కి అన్ని విధాలుగా కూడా పాలించాలన్న ఆలోచన, అది డిక్టేటర్షిప్ పాలన. అందుకని ఏపీ హేట్స్ జగన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు రెండు కళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒకటి అమరావతి ఒకటి పోలవరం, రెండు కళ్ళుల్ని కూడా ఈరోజు పొడిచేశారు. పోలవరం సర్వనాశనం చేశారు, జీవనాడిని సర్వనాశనం చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని పెడతాను, ఐ విగ్రహం పెడతాను, ఈ పెడతానని చెప్పి అందరినీ మోసం చేసి పోలవరాన్ని కూడా కట్టకుండా 0.07% పూర్తయింది ఇప్పుడు దాకా. అత్యంత దారుణం ఇప్పుడు దాకా, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేస్తే ఈరోజు నేను చేస్తానని చెప్పి రివర్స్ టెండర్ అని చెప్పి పోలవరాన్ని మొత్తం నాశనం చేసి పోలవరం ముంపు గ్రామాల్లో కూడా అత్యంత దారుణమైన సర్వనాశనం చేశారు. ఇలాంటి పరిస్థితి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని విధాలు కూడా సబ్ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ డైవర్ట్ చేసేసి ఈరోజు వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పుడు దాకా కూడా ఏదైతే లోన్స్ వచ్చాయో బీసీ ఎస్టీ ఎస్సీ లోన్స్ అవన్నీ నిధులు పక్కకు మళ్ళిచ్చి ఏం చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల్లో బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గించేశారు, ఈరోజు 5% అయిన కాపు రిజర్వేషన్ రద్దు చేశారు. ఈ విధంగా 16,800 రాజ్యాంగ బద్ధమైన పదవులన్నీ కూడా బీసీలకు దూరం చేసిన, బీసీల్ని మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. సాధారణంగా మోసం చేయడం, అలాగే అని చెప్పి ధాన్యం మొత్తం కొంటాం లేకపోతే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఈ విధంగా చెప్పి రైతులను కూడా అత్యంత దారుణంగా మోసం చేసి ఇప్పటికి మన నియోజకవర్గంలో చూస్తే తాండవ రిజర్వేర్ గేట్లు మెయింటెనెన్స్ కూడా కనీసం రివ్యూ మీటింగ్ పెట్టకుండా అత్యంత దారుణంగా ఈరోజు ఆ గేట్లు అయితే కన్నాలు పడిపోయి అదేవిధంగా ఉన్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కసారి కూడా ఈ తాండవ చైర్మన్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేశారు, అయినా కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి విజిట్ చేయడం కానీ అన్నీ కూడా చేయడం కూడా ఏమాత్రం చేయలేదు. పిఆర్సీ చూసుకుంటే 43% నుంచి
23% కి కోత కోసారు ఈ రోజు ఉద్యోగస్తులు గబ్బోలు పెడుతున్నారు వాళ్ళ సాలరీలు లేట్ అయిపోతున్నాయి వాళ్ళు ఏ మాత్రం ఎంత బాధలు పడుతున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితులు ఉంటే నీకు ఏపీ నీడ్స్ జగన్ అని ఎందుకు అంటారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీ హేట్స్ జగన్ అంటారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని హేట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సెక్రటరీట్ ఎంప్లాయీస్ ని వాలంటీర్ని ఉద్యోగస్తులు నేను డిఆర్ వారంలో అయితే ఒక టీచర్ కూడా పాల్గొన్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ఉద్యోగస్తులందరినీ మీరు ఎలా చెప్తారండి ఎల్లి జనాలకి మీకు జగన్ కావాలి జగన్ కావాలి జగన్ కావాలని జనం కోరుకోవాలి జనం కోరుకోకుండా ఈ ఉద్యోగస్తులు వెళ్ళిపోయి మీకు జగనే కావాలి జగనే రుద్దుతున్నారా మొహానికి కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఇన్ని ప్రశ్నలకు ఒక ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి దగ్గర దోచుకోవడం ఈ పంచాయతీ మున్సిపాలిటీ కేంద్రం ఇచ్చిన 12,000 కోట్లు ఇప్పుడు దాకా కూడా దారుమల్లి ఇచ్చారు ఇప్పుడు దాకా ప్రశ్నించిన ప్రతి ఒక్కరు నిన్న ఎంతకంటే విచిత్రం ఏంటంటే సిఐడి చీఫ్ సంజయ్ గారు కూర్చొని అంటారు ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తారు ఎక్కడన్నా జరుగుతుందండి అసలు ఇది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు ఈరోజు ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ కూడా సోషల్ మీడియా వీడియోలు మనకే వస్తున్నాయి కానీ ఇక్కడ సోషల్ మీడియా పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేయడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల నాకు ఇప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈ పాస్బుక్లు కానీ ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు కానీ ఆయన ఫోటోలు వేసుకుంటున్నారు కదా అవి ఏమైనా తాకట్టు పెట్టేస్తాడేమని కూడా డౌట్ ఉంది ఈరోజు అంటే ఎవరన్నా పోస్టులు పెడితే ఆ ఒరిజినల్ పేపర్లు అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకొని అవి కూడా బ్యాంకులో తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోతుంది అంటే ఏది ఆశ్చర్యం ప్రతిదీ ఆశ్చర్యం ఇక్కడ ఫస్ట్ గుళ్ళ మీద ధ్వంసాలు గుళ్ళ మీద ధ్వంసాలు అయినప్పుడు ఇక్కడ వినాయకుడి గుడి మీద ఏదో అవుతే వెంటనే తీసుకెళ్ళి ఒక వైశ్యాస్ కుటుంబం నుంచి ఒక ముసలాయన్ని ఇదే ఎమ్మెల్యే కిరాతకంగా ఆయన తీసుకెళ్ళి సబ్ జైల్లో వేసేసారు తప్పెవరదురా అని ఎంక్వైరీ చేసి పాలించకుండా అమ్మో బయటకు పేరు వచ్చేస్తుంది మనం ఏదన్నా మన మీద పడుతుందని చెప్పి ఆ తప్పును తీసుకెళ్లి ఒక 60 సంవత్సరాల పైన ఒక ముసలాయిన మీద తీసుకెళ్లి మన నర్సీపట్నం సబ్ జైల్లో వేయడం అనేది ఒక దారుణమైన విషయం దానిక ఏపీ నీట్ జగన్ లేకపోతే నర్సీపట్నం జగన్ కావాలి అందుకే నేను ఏమంటున్నానంటే ఏపీ హేట్స్ జగన్ నర్సీపట్నం హేట్స్ జగన్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని దారుణమైన విషయాలు అదే మాకవరపాలెంలో ఒక టీచర్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే ఆ టీచర్ని సస్పెండ్ చేశారు ఇదే సుధాకర్ గారు మాస్క్లో బీపీఎల్ కార్డులు అడుగుతుంటే ఆయన తీసుకెళ్ళి నీదే నీ ఈ ఎమ్మెల్యే ఆఫీస్లోనే కూర్చోబెట్టి నేను మాట్లాడలేదని అక్కడ సంతకం పెట్టని చెప్పి తను పెట్టించిన సంతకం వీడియో కూడా బయటకు వచ్చింది అత్యంత దారుణమైన విషయం నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి